డ్రామా నిజమా అని చెప్పేంత డ్రామా ఎందుకు చేస్తాడు? నేను నేను డ్రామా అని నేను అనుకోను. ఏమో ఇప్పుడు కన్నీళ్లు కార్చవలసిన అవసరం ఆయనకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఫ్యాక్ట్స్ మీద పోతే చంద్రబాబు నాయుడు దీనికోసం ఇది సింపతి కోసం అలా యాక్ట్ చేశాడు అని అంటారు. చంద్రబాబు నాయుడుకి తెలియదా సింపతి పనిచేయదని? ఒళ్ళంతా రక్తమైపోయి మైల్లో పేరిపోయి ఎగిరేంత దూరంలో పడి లేచిలా వస్తేనే సింపతి పనిచేయలే. ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు నానా బాగు కూతులు తిట్టి ఇదిగో నన్ను బతికించింది ఈవిడే, నా పాలిట దైవత ఈవిడే లక్ష్మీ పార్వతి అని చెప్పి చచ్చిపోయాడు. సింపతి పనిచేయలే. ఇందిరాగాంధీ చచ్చిపోతే మేము ఊర్లంటే ఊరు ఊరిలో కృష్ణకుమార్ వచ్చేవాడు, ఊరు ఊరిలో ఆర్తలు మాకు పట్టేసేవారు ఇందిరాగాంధీ ఫోటో తీసుకొచ్చినందుకు. పట్టేసి ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఓదార్చడానికి తెచ్చేవాళ్ళం. ఏమైంది? 6 సీట్లు వచ్చాయి, 42కి 6 సీట్లు. సింపతి పనిచేయలే. ఒక్క రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఆ ఒక్కసారి ఆయన చచ్చిపోయినప్పుడు కొంత టెక్నాలజీ పెరిగి ఎలా చచ్చిపోయాడు అంతా ఎలక్షన్ ఫేవర్లో జనం ఉండగా అది చూశారు కాబట్టి చచ్చిపోయే రోజు ముందు రోజు వేసిన ఓటింగ్కి చచ్చిపోయిన తర్వాత రోజు వేసిన తర్వాత జరిగిన ఎలక్షన్కి వేసిన ఓటింగ్కి దాదాపుగా 8 నుంచి 10% ఓటు తేడా వచ్చి రాజమండ్రిలో జమున గారు ఓడిపోయింది, పక్కన కొణతాల రామకృష్ణ గారు అంకాపల్లిలో గెలిచాడు, అక్కడి నుంచి అందరూ గెలిచారు. ఒక వైజాగ్లో ఆవిడ ఉమా గజపతి తప్ప. ఒక్కసారే మనకు తెలిసి రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయినప్పుడు మాత్రం సింపతి ఆ హాఫ్ ఎలక్షన్కి వర్క్ చేసింది. ఇంకెప్పుడు సింపతి పనిచేయలే. రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు దేవుడనే అన్నారు అందరూ, పనిచేసిందా? 14లో ఓడిపోయాడుగా జగన్మోహన్ రెడ్డి, జరిగిన ఇమ్మీడియట్ ఎలక్షన్ ఆ 2014 ఎలక్షనే కదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఏదో సింపతి వస్తుందని ఆ ఏడుపంత యాక్ట్ చేశాడని నేనైతే నమ్మను. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత స్పందించాల్సినటువంటి ఇష్యూ కానే కాదు. నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది. మేము ఆర్యాపురంలో ఉండేవాళ్ళ పక్కన సంస్కృత పాఠశాలలో నేను 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. అక్కడే ఒక అరుగు మీద ఒక అతను పిచ్చి కొంచెం క్రాక్ అతను ఉండేవాడు, అరుగు మీద పడుకునే అడుక్కునేవాడు అనమాట. అతను ఏదో చాలా పెద్ద కుటుంబానికి చెందినవాడని ఇలా వచ్చి ఇక్కడ ఉంటున్నాడని పలానా వాళ్ళ తాలూకా అని అనేవారు, కానీ అతను అక్కడే పడుకునేవాడు. ఎవరో ఒకరు తీసుకెళ్ళి భోజనం పెడుతుండేవాడు, ఆ భోజనం తినేసేవాడు, ఆ గోదావరి రోడ్డు మీద వెళ్ళి స్నానం చేసేవాడు, ఆ ఏదో అమావాస్య పాడినప్పుడు ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందని పచ్చి బుద్ధులు తిట్టడమే. మా స్కూల్ పిల్లలు అయితే ఆడికి వెళ్ళి దూరంగా ఓ అంటే పరిగెత్తించేవాడు. మా ఫాదర్ ఒకసారి నేను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి పడిపోయాను, ఎందుకంటే వెనకాల వచ్చేస్తున్నాడేమో అని. ఏదో అందరిలాగే నేను అన్నాను అంటే ఆయన నన్ను తరవడం మొదలెట్టాడు. ఇంత 100 గజాల్లో పడిపోయాను, పడిపోతే కొంచెం దెబ్బ కూడా తగిలింది. అప్పుడు మా ఫాదర్ ఒకటే మాట చెప్పాడు, ఎందుకురా అంత భయం అంటే పిచ్చాడు వెనకాల పడిపోయి కొట్టేస్తాడేమో అని భయపడ్డాను. పిచ్చాడని నువ్వే అంటున్నావు కదా, ఏం మాట్లాడుకో, వెళ్ళు ఎదురుకుండా అలా నడుచుకుంటాడు, నేను ఇక్కడ నిలబడతాను ఏం చేస్తాడో చూద్దాం. అక్కడే ఉన్నాడు అంటే నేను అలా ఎదురుకుండా భయం భయంగానే నడుచుకుంటూ వెళ్ళాను. అతను అసలు మాట్లాడలేదు. మళ్ళీ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు అలా వస్తే అక్కడే కూర్చుని ఉన్నాడు. మళ్ళీ అలా చూశాను, చూస్తే ఏం మాట్లాడలేదు, ఒక నవ్వు నవ్వాను, అతను నవ్వాడు. ఇంక అక్కడి నుంచి అతని మీద భయమే పోయింది. అందరినీ తిట్టేవాడు కానీ నన్ను తిట్టేవాడు కాదు. నెమ్మదిగా మా స్కూల్లో నా క్లాస్మేట్స్ అందరూ ఇదే అలవాటు చేసుకున్నారు. అలా వెళ్తున్నప్పుడు జై హింద్ అని అతను అన్నాం, అతను కూడా జై హింద్ అన్నాం. పిచ్చారండి బాబు, ఈ కామన్ సెన్స్ అర్థం చేసుకోకపోతే అలాగా అలా మాట్లాడినవాడు ఎవడని ఉంటాడు? మానసికంగా కొంచెం దెబ్బతిన్నాడు. మానసికంగా దెబ్బతిన్నవాడి గురించి మనం ఇంత ఎందుకు దాని ఆలోచన, దాని గురించి ఏడుపులు విను? అందులో ఏదైనా నిజం ఉందని మీకు అనుమానం ఉంటే ఇది చూడండి, ఇదంతా తీసుకొచ్చి ఫ్యామిలీ పరువు అంతా బయట పెట్టేసి బహిరంగంగా ఎంత అలర్ చేస్తున్నాడు అన్నానికి 0. అందులో ట్రూత్ పర్సంటేజ్ ఎంత అంటే 0. ఇది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు అలా? ఇంకొక మంత్రి గారు మాట్లాడతాడు, ఆయన అయితే అసలు రే చంద్రబాబు నాయుడు ఒరే అని తప్పు ఇంకోలా సంబోధించడు. ఎదవా వాడు వీడు అని మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఆయన తప్పు అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? నేను ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అని అన్నందుకు నన్ను ఏమని ఖండించారు తెలుసా? ఏకవచన ప్రయోగం చేస్తావా చీఫ్ మినిస్టర్ని అని ఒక ఆయన ఖండించాడు. నాకేదో ఆయనతో ఉన్నటువంటి చనువు వల్ల పొరపాటు అని ఉంటాను. నిజమే జగన్మోహన్ రెడ్డి అనేసి అనేటప్పటికి అతను కోపం రావచ్చు, కానీ మీ పార్టీ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి కదా. 70 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు సీఎం చేసినటువంటి మనిషిని చంద్రబాబు నాయుడుకి గారు అనడం నీకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు అను రే ఏదా అంటుంటే ఏ మెసేజ్ వెళ్తుంది?
నీకు ఎందుకు గౌరవిస్తారు? మనుషులకు గౌరవం అండి. అపోజిషన్ అంటే డెమోక్రసీలో అంత తేలిక కాదండి. అపోజిషన్ అంటే వాజ్పేయి ఓడిపోతే 1984లో ఆన్ రికార్డ్ చెప్పాడు రాజీవ్ గాంధీ. వాజ్పేయి లేడు, ఫెర్నాండేజ్ లేడు, ఇంకా 4-5 పేర్లు చెప్పి వాళ్ళెవరూ లేనటువంటి ఈ సభలో నేను ఏమి మాట్లాడను, ఏ సలహాలు తీసుకోను. మొత్తం అందరూ ఓడిపోయారు. బాబుగుణం ఓడిపోయాడు, ఫెర్నాండేజ్ ఓడిపోయాడు, వాజ్పేయి ఓడిపోయాడు, పెద్ద పెద్ద స్టాల్ వాట్స్ అందరూ ఓడిపోయారు. ఓడిపోతే రాజీవ్ గాంధీ ఆన్ రికార్డ్ చెప్పిన మాట. అందుకే రాజీవ్ గాంధీకి నెక్స్ట్ ఎలక్షన్ లో 180 వచ్చాయి. 430 సీట్లతో వచ్చిన వాడు 25% లోకి పడిపోయాడు. ఎందువల్ల? అతని పక్కన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, ఫ్రంట్ హ్యాండ్ అందరూ వ్యతిరేకమైపోయారు. విపి సింగ్ గారు అందరూ వ్యతిరేకమైపోయి ఈయన 180 దింపేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నా, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. 151 సీట్లు గాడి వచ్చాయి ఈ స్టేట్ లో, ఎప్పుడు రాలని సీట్లు. మీరు ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ అన్న వాళ్ళ యొక్క వాల్యుబుల్ డెసిషన్స్ ఏవైతే వాల్యుబుల్ మీకు ఇచ్చే సలహాలు ఉంటాయో అవి తీసుకుంటేనే డెమోక్రసీకి ఒక అర్థం వస్తుంది. మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా గవర్నెన్స్ తో అది నా మనిషి అంటే అలా ఉండాలి అని జనం అనుకునేలా బతకాలి. యాజ్ ఎ సీఎం రాజశేఖర రెడ్డికి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది? ఆయన కూడా ఇలాగే ఉండేవాడు. షార్ట్ టెంపర్మెంట్, కోపం, మీదకెళ్ళి కలబడిపోవటం అన్ని ఉండేవాడు. స్లో స్లోగా ఏ లెవెల్లోకి మారాడంటే ఆయన ఒకటే చెప్పాడు ఆయన ఒకసారి నాతో పర్సనల్ గా, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ షూస్. అంటే అవతల వాడితో గొడవ వచ్చినప్పుడు ఒక్క నిమిషం వాడి పాత్రలో నేనుంటే ఏం చేస్తాను అని ఒక్కసారి ఆలోచించుకో. అదే నువ్వు చేస్తావు, వాడు చేస్తుంది. అంటే వాడి తప్పే ఉంది ఆ పరిస్థితి. చూడండి ఎంత మనిషి అలా 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 ఎంత మంచితనం వైపుకి వచ్చాడంటే, ఎస్, చంద్రబాబు నాయుడుతో ఎంత బాగా మాట్లాడేవాడు. మామూలు అసెంబ్లీలో ఎంత తిట్టుకున్నా, ఎంత కట్టుకున్నా, బయట ఫంక్షన్లో కలిసినా, ఎక్కడ కలిసినా ఎంత హ్యాపీగా మాట్లాడుకునేవాడు. ఒక అక్కడ ఉన్నటువంటిది నువ్వు ఆన్ బిహాఫ్, ఇది ఒక ట్రస్ట్, ఈ ట్రస్ట్కి నువ్వు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్ నువ్వు ఒక ట్రస్టీవి. ఈ ట్రస్టీలు మొత్తం అక్కడ ఉన్నటువంటి 175 ట్రస్టీలే. ఈ ట్రస్టీల్లో వాళ్ళు 23 ఒక గ్రూపు, మీ 151 ఒక గ్రూపు. ఎక్కువ మంది ట్రస్టీలు నిన్ను ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఎప్పుడైతే ఇది ఒక ట్రస్ట్, దీంట్లో ఇటు అటు మారుతుంటాయి. మనం ఉన్నంతకాలం ఈ ట్రస్ట్ అనేది మనం ఏ రకంగా పైకి తీసుకొస్తాం, చరిత్రలో లిఖితం ఉండిపోతుంది, సువర్ణాక్షరాలతో నా పేరు ఉండిపోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే మీకు లోపిస్తుందో, మళ్ళీ 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 నెగ్గాలంటే ఏం చేయాలి? ముందు అపోజిషన్ లేకుండా చేయాలి అని అనుకోవడమే తప్పు. అపోజిషన్ ఉంటేనే డెమోక్రసీ. అపోజిషన్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది, వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఇంకా గొడవ లేదు అనుకుంటే చాలా తప్పు. నన్ను చూశాక నిన్న క్వాలిటీ ఆఫ్ స్పీచెస్ చూసారా? ఒక ఆయన భజన పాటలు పాడాడు, ఒక ఆయన ఏం మాట్లాడాడు అర్థం కాకుండా మాట్లాడాడు. అంటే ఇదంతా ఎలా ఉందంటే ఇంక మనమే ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీ కెమెరాలు ఏమి లేవనుకోండి, నేను ఏదైనా మాట్లాడచ్చు. మీరు అందరూ చూపిస్తున్నారు అనేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. ఎప్పుడూ అపోజిషన్ అనేది స్వయంగా వెళ్ళి ఆహ్వానించండి అని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. స్వయంగా మీరు ఆహ్వానించండి, బాయ్కట్ చేయొద్దు. మీరు చేసిన తప్పే వాళ్ళు మీకు ఎందుకు కలిసి వచ్చిందంటే మీరు వెంటనే పాదయాత్రలో పడిపోయారు కాబట్టి. మీరు రోడ్డు మీద తిరగటం మొదలెట్టారు, జనంలో తిరగటం మొదలెట్టారు, దానివల్ల మీకు ఆ పాదయాత్ర కలిసి వచ్చింది. అప్పుడు కూడా నేను చెప్పాను, వెళితే మీరు ఒక్కరు వెళ్ళండి, మీ సభ్యులందరినీ మానకండి, వాళ్ళందరినీ అసెంబ్లీకి వెళ్ళమని నేను ఇక్కడే చెప్పాను. అయితే మీరు వేరే డెసిషన్ తీసుకున్నారు. కానీ ఈవేళ ఈ డెసిషన్ మాత్రం ఈ రాష్ట్రానికి ఆరోగ్యకరమైనటువంటి డెసిషన్ కాదు. మీకు ఆవేళ ఎందుకు ఈ తరిమల నాగిరెడ్డి గారిని ఓడించలేక కాంగ్రెస్, ఉచ్చలపల్లి సుందరయ్య గారిని ఓడించలేక కాంగ్రెస్ ఎందుకు వాళ్ళు రావాలని కోరుకునేది? వాళ్ళు లేకపోతే అసెంబ్లీ లేదు. వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడితేనే, వాళ్ళు అక్కడ ఉంటేనే ఇక్కడ వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. వాయిలాల గోపాలకృష్ణయ్య గారు ఇండిపెండెంట్ గా గెలిచాడు. ఎవరు సపోర్ట్ కమ్యూనిస్టుని కాదని ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే ఓట్లు ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ కి వ్యతిరేకమైన ఈయన ఉండాలరా అని. ఈవేళ ఆ పరిస్థితుల్లో థింక్ చేసే టైం వచ్చింది. మీరు దయచేసి దీనికి ఏదైనా వీలైతే ఒక మీటింగ్ పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారని నేను చెప్పింది తప్పు. అరుణ్ కుమార్ అనవసరంగా భయపడి, అరుణ్ కుమార్ ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళందరికీ ఇదే భయంలో ఉన్నారు. ఈ భయం తప్పయా, ఇదో ఇది చేయబోతున్నాం మేము, ఇది మా ప్రోగ్రామ్, 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఈ వాతావరణం తీసుకొస్తాం అని చెప్పి చెప్పండి.
మీరు మాట తప్పను మడమ తెప్పను అని మడమ తెప్పడం జరిగిపోయింది. కౌన్సిల్ రద్దులో మడమ తిప్పారు. రేపు ఎలక్షన్ కి నేను ఓటే అడగను, సంపూర్ణ మద్య నిషేధం పెట్టకపోతే ఓటే అడగను అన్నారు. ఇవాళ మీరు పెట్టాలన్నా పెట్టలేరు, ఎందుకంటే మొత్తం ఎస్క్రో చేస్తారు. 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఈ మధ్యలో వచ్చే డబ్బంతా కూడా అమ్మ ఒడికో దేనికో డైవర్ట్ అవుతుందని